తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏలూరులోని వైఎంహెచ్ఏ హాల్లో శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ శతాధిక కవి సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొల్ల శ్రీలక్ష్మి, 7వ డివిజన్ కార్పొరేటర్ పిల్లంగొల్ల శ్రీదేవి, శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ ప్రపంచ తెలుగు సాహిత్య సాంస్కృతిక అకాడమీ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారికి గజమాలలతో ఏలూరు జిల్లా శ్రీశ్రీ కళావేదిక కమిటీ యూత్ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. తొలుత జాతీయ శతాధిక కవి సమ్మేళనం ఆవృత్తాల వారీగా నిర్వహించారు. అనంతరం కవి సమ్మేళనం పాల్గొని కవితా గానం చేసిన కవులను వారు సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొల్ల శ్రీలక్ష్మి, శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ ప్రపంచ తెలుగు సాహిత్య సాంస్కృతిక అకాడమీ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, జిల్లా కమిటీ అధ్యక్షులు శ్రీహరికోటి మాట్లాడుతూ తెలుగు భాషకు మరింత ఆదరణ పెంచేందుకు కవులు చేస్తున్న సాహిత్య కృషికి శ్రీశ్రీ కళావేదిక తోడ్పాటును అందిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ సమన్వయకర్త, జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి, కళావేదిక జాతీయ నాయకులు చిట్టే లలిత, కట్లా భాగ్యలక్ష్మి, జి ఈశ్వరీ భూషణం, తనుకు ఋషి, శ్రీశ్రీ కళావేదిక ఏలూరు జిల్లా అధ్యక్షులు శ్రీహరికోటి, గౌరవాధ్యక్షులు డాక్టర్ టి పార్థసారథి, మహిళా అధ్యక్షురాలు శ్యామల హరికోటి, గౌరవ సలహాదారులు లేళ్ల వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు సొంటియాల కస్తూరిరావు, జిల్లా కన్వీనర్ జి కృష్ణ మనోహర్, కో కన్వీనర్ ఎంజే సుజయ్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి మానుకొండ చిన్నయ్య, మహిళా ప్రధాన కార్యదర్శి అనురాధ, కార్యదర్శులు డాక్టర్ ఎంఎన్వి ప్రసాద్, డాక్టర్ విఎన్ఎ మూర్తి, ఎంవీఆర్ఎన్ శర్మ, దారా మోహన్ రావు, ఎస్కేడి ప్రసాద్, గోరింక ఐజక్, కిరణ్ కుమార్, రాహుల్, గౌతమ్, దిలీప్ కుమార్, కానూరి దామిని సుధా, వర్షిత వడ్డాది, మనోజ్ సాయి, కందుర్తి తేజ, నగర ప్రముఖులు కేబీరావు, ఫ్లాష్ శ్రీనివాస్, పలువురు కవులు తదితరులు పాల్గొన్నారు. దాన్ని ముందుకి కొనసాగించాలని ఇలాంటి కార్యక్రమాలకి మీరందరూ రావడం సాహిత్యం యొక్క మూలాలను మరుగున పడకుండా కాపాడుతున్న మీ ప్రయత్నం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున సమాజం ఎంతో అభివృద్ధి చెందింది. ఈ సమాజంలో కాలక్షేపానికి ఎన్నో అంశాలు ఉన్నాయి. పూర్వకాలంలో అవేమీ లేవు కాబట్టి కేవలం పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉండేవి కాబట్టి ఎక్కువ పుస్తక పఠనం అనేది ఉండేది. వ్యక్తి గురించి మనం చెప్పుకోవాలి. ఆ వ్యక్తి శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ గారు. ప్రతాప్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన నిజమైన కవి హృదయం కలిగిన వ్యక్తి కాబట్టి తోటి కవులకు ఒక ఆసరాగా ఉండాలి. ఒక వేదికని వాళ్ళకి ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళు నిరాశ నిష్ఠులకు లోను కాకుండా తమ ప్రతిభను చాటుతూ ఉత్సాహంగా ముందుకు వెళుతూ మరికొంతమందికి స్ఫూర్తినిస్తారనే భావనతో ఆయన ఎన్నో కార్యక్రమాలు ఇలా చేస్తూనే ఉన్నారు. అందరినీ కూడా సాహిత్య పరంగా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ఏకైక సంస్థ శ్రీశ్రీ కళావేదిక. ఈ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారి సారథ్యంలో ఈరోజు ఇంత వైభవంగా ఏలూరు జిల్లా కమిటీ తెలుగు భాషనే బతికించాలి, తెలుగు ఖండాంతరాలను వ్యాపించాలి, తెలుగు వారు ఎక్కడ నా ప్రపంచ ఖ్యాతి సాధించాలనే ఉద్దేశంతో తెలుగు కోసం, తెలుగు భాష కోసం సాహిత్యం పట్ల కృషి చేస్తూ ఈ శ్రీశ్రీ కళావేదికని సాధించడం శ్రీశ్రీ కళావేదికనే సాధ్యమైందని చెప్పగలను. అలాగే ముఖ్య అతిథిగా వచ్చేసిన మా చైర్పర్సన్ పిల్లగొల్ల శ్రీలక్ష్మి గారికి మా ధన్యవాదములు, నమస్తులు, శుభాకాంక్షలు. ఒక స్త్రీగా ఆ సాహిత్య అకాడమీకి చైర్మన్ గా ఉండడం నిజంగా గర్వకారణం. ఇదే రోజున ఈ కార్యక్రమము ఒక కార్యక్రమం చేశాము. మళ్ళీ ఇదే రోజున మళ్ళీ ఆ పదవీ కాలం పొడిగించిన తర్వాత మళ్ళా మొట్టమొదటిసారిగా మా శ్రీలక్ష్మి గారితో మేము ఆమె అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ప్రభుత్వానికి, సాహిత్యానికి, కవులకు, రచయితలకు మధ్య వారధిలాగా ఆమె పనిచేస్తున్నారు.